వరుసబెట్టి పరిణామాలు అయితే మారిపోతూ ఉన్నాయి. ఇజ్రాయెల్కి సంబంధించి యూరప్ ఏదైతే ఇరాన్ మొన్న ఈ మధ్యన వరుసబెట్టి మిస్సైల్ దాడి చేసింది కదా, ఆ మిస్సైల్ దాడి సందర్భంగా ఒక్కటంటే ఒక్క మిస్సైల్ కూడా ఇజ్రాయెల్ని టచ్ చేయలేదు. డ్రోన్లు మాత్రం ఒకటో రెండో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్ దగ్గర తగిలినాయి, అక్కడతో ఆపేశారు. అయితే దీని మీద ఇరాన్ ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 250 యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ని కాపాడింది యూరప్ సమాజం అంతా కలిసి. దానికి ఐరన్ డోమ్ కంటే వీళ్ళే ఒక పెద్ద ఐరన్ డోము. మేము పంపించినటువంటి ఆ మిస్సైళ్ళని కానీ రాకెట్ లాంచర్లని అట్లాగే రాకెట్లను కానీ అదే మిస్సైళ్ళని కానీ లేకపోతే కనుక ఏవైతే డ్రోన్లు ఉన్నాయో వాటిని దారిలో వరుసపెట్టి ధ్వంసం చేసింది అమెరికా, బ్రిటన్. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇజ్రాయెల్కి కాపాడుతున్నారో ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసమే మేము ఈ దాడి చేశామని చెప్పి ఇరాన్ చెప్తోంది. బట్ అసలు విషయం ఏంటి, ఇరాన్ మీద మరి ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది, అప్పుడు ఇరాన్ నాకేం కాలేదని చెప్పి మరి దీన్ని ఎవరు కాపాడినట్టు?